కోనసీమలోని ఓ మారుమూల గ్రామంలో కొలువుదీరిన వాడపల్లి వెంకన్న ఆలయం ఖండాంతర ఖ్యాతిని ఆర్తిస్తూ వెలిగిపోతోంది. ఇక ఒకప్పుడు కనీస బస్సు సౌకర్యం లేని ఆ గ్రామంలో నేడు రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోతోంది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతితో పోటీ పడుతున్న ఈ ఆలయంలో అమలు చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తులు 10 ఏళ్ల కాలంలో కని విని ఎరకని రీతిలో 8.58 కోట్ల రూపాయలపైనే విరాళాలు అందించి ఔరా అనిపించారు. నూతనంగా 6.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అన్నదాన భవనానికి ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు మంజూరు అవగా భక్తులు ఇప్పటికే 3 కోట్లపైనే విరాళాలు అందించారు. ఈ 7 వారాల వెంకన్న ఆలయానికి ఒక్క శనివారం రోజునే 50,000 నుంచి 60,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. వారంలోని మిగతా రోజులు ప్రతిరోజు 5,000కు తగ్గకుండా భక్తులు వస్తున్నారు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉండటంతో దాదాపుగా 10 ఏళ్లుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం 20 నుంచి 25,000 మంది భక్తులు ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మిగతా రోజుల్లో 1,000 నుంచి 2,000 మంది స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మొదట్లో స్వామివారి ఆదాయంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించగా ఇప్పుడు భక్తులే నేరుగా శాశ్వత అన్నదాన పథకానికి FDR ద్వారా విరాళాల వర్షం కురిపిస్తున్నారు. వాడపల్లి వెంకన్న భక్తులు తోడ్పాటును అందించడంతో దేవస్థానంలోని శాశ్వత అన్నదాన పథకం ఎనలేని పురోగతి సాధిస్తోంది. కోనసీమ తిరుమల వాడపల్లి ఎంట్రెస్ సమయం డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిహెచ్ఎస్ కిషోర్ కుమార్ వాడపల్లి. శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో వచ్చిన భక్తులకి దర్శనమే కాకుండా అలాగే వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం కూడా 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. వచ్చిన భక్తులు ఎక్కువ ఇక్కడికి పల్లెటూరు దగ్గర కింద ఉంది కాబట్టి ఊళ్ళోకి ఎక్కడ ఏమి దొరకదు కాబట్టి వచ్చిన భక్తులు ఎక్కువ ఇబ్బంది లేకుండా అన్నప్రసాద కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. వచ్చిన భక్తులు పొద్దున్నే వచ్చిన భక్తులు మన సాయంత్రం వెళ్ళేదాకా అన్నదాన ప్రసాదం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే ఈ అన్నదానానికి భక్తులు విరాళాలుగా ఇచ్చిన అమౌంట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వరకు చేసాం. అది 8.58 కోట్ల ఉందని మీ ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే ఇంకా ఉన్నది బిల్లింగ్ సాలక మరి పార్కింగ్లో కూడా
భక్తులు సత్కారంతో అలాగే గవర్నమెంట్ సీజీఎఫ్ గ్రాంట్ తోటి 6 కోట్లతో అన్నదాన బిల్లింగ్ కూడా కట్టడం మొదలు పెట్టడం, వచ్చే నెలలో ఈ కార్యక్రమం మొదలు పెడతామని తెలియజేసుకున్నాం. ఇది ఒక అన్నదానం ట్రస్ట్ కింద చేర్చి ఈ బిల్లింగ్ని 6-5 నెలల్లో పూర్తి చేద్దామని తెలియజేసుకున్నాం. అందులో వచ్చిన ప్రతి శనివారం 50 నుంచి 60 వేలు భక్తులు వచ్చేస్తారు. వాళ్ళు అందులో 20 నుంచి 25 దాకా అన్నప్రసాదం తీసుకుని అమ్మవారి ప్రసాదం స్వామివారి ప్రసాదం తీసుకుని ఇదవుతారని మీ ద్వారా తెలుసుకున్నాం. వాటిని భక్తులకు ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సొత్తం, అలాగే ట్రాఫిక్ లేకుండా పోలీసు వారు, అలాగే వచ్చిన సేవకులు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ వచ్చిన భక్తులకు ఎట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఇది చేస్తున్నారు. భక్తుల దర్శనానికి కూడా ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సేవకులు చేస్తున్నారు. అలాగే మా సిబ్బంది అలాగే పోలీసు అందరూ కూడా కలిసికట్టుతో వచ్చి భక్తులకి ఎట్టి ఇబ్బందులు, పార్కింగ్ నుంచి అన్ని ఏర్పాట్లు భక్తులకి అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు కల్పిందామని మీ ద్వారా తెలుసుకున్నాం. నమో వెంకటేశ్వర.